ఉద్యమ సమయంలో కూడా మీరు చూస్తే వాళ్ళు ఏం చేసిన్రు టార్గెటెడ్ గా ఓన్లీ తెలుగుదేశం పార్టీ టార్గెటెడ్ గానే ముందుకు పోయింది నిజానికి పట్లతే పార్లమెంటరీ పేపర్ స్ప్రే ఎవరు కొట్టిందంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొట్టిందా లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు కొట్టిందా ఇన్ని సంవత్సరాలు అంటే విభజనకి ముందర అన్ని సంవత్సరాల పాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు రెండు ఇద్దరు ముఖ్యమంత్రులు మాత్రమే తెలుగుదేశం పార్టీ నుంచి ఉన్నారు మిగతా అందరు ముఖ్యమంత్రులు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నోళ్ళే కదా నిజంగా కూడా అంటే నేను పొలిటికల్ గా మాట్లాడుతున్నా ఇక్కడ మమ్మల్ని టార్గెట్ చేయాల్సినటువంటి అవసరం వాళ్ళకి ఏంది అంటే తెలుగుదేశం పార్టీ అనేటువంటి పార్టీ ఒక బలమైనటువంటి పార్టీ ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో విభజన జరగక ముందర మాకు హైయెస్ట్ నంబర్ ఆఫ్ సీట్స్ ఇక్కడే వచ్చాయి హైయెస్ట్ మెజారిటీస్ ఇక్కడే వచ్చాయి మేము చేసినటువంటి కార్యక్రమాలను అప్పుడు కూడా ప్రజలు ఇక్కడ అత్యంత ఆదరణ ఇచ్చింది సో వాళ్ళకి ఏం భయం అంటే టిఆర్ఎస్ ఎప్పుడైతే ఇప్పుడు కేసీఆర్ కూడా పార్టీ ఎందుకు పెట్టిండని తెలంగాణ మీద ప్రేమతో పెట్టిండా నాకు ఒక విషయం చెప్పండి తెలంగాణ మీద ప్రేమతో పెట్టిండా కేసీఆర్ పార్టీ ఎందుకు పెట్టిండు కేసీఆర్ పార్టీ మంత్రి పదవి ఇవ్వలేదని పార్టీ పెట్టిండు కేసీఆర్ కాదని చెప్పానండి కేసీఆర్ని బయటకు వచ్చి అట్లాంటి కేసీఆర్ ఇవాళ బయటకు వచ్చేసి ఏవో 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 మాటలు మాట్లాడిండు సరే నువ్వు పార్టీ పెట్టినవు నా తెలంగాణ పార్టీ అన్నావు తెలంగాణ పార్టీ పాయ 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 9 సంవత్సరాల తర్వాత ఏమైపోయింది భారత రాష్ట్ర సమితి అయిపోయి తెలంగాణకి సంబంధించిన తెలంగాణ కోసమే పుట్టినటువంటి పార్టీ తెలంగాణనే నా అస్తిత్వం తెలంగాణనే ఇది తెలంగాణ తెచ్చుకుంటే చాలు నేను ఏం చేయాలి నేను నా ముసలిది పోయి ఇంత బుగదిని పక్కకు కూర్చుంటాం అన్నాడు కాపలా కుక్కగా ఉంటా అన్నాడు ఏమైపోయాయి ఇవాళ రోజున కోట్లు కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ అవినీతి సొమ్మును ఎట్లా ఏమైనా అనద్దు కానీ పందికొక్కలా తింటున్నారు ఒక రకంగా చంద్రబాబు ఎంట్రీ ఇవ్వడము చంద్రబాబు తెలంగాణ పాలిటిక్స్ మీద దృష్టి పెట్టడం బీజేపీ చంద్రబాబు నాయుడు కలిసి చేస్తున్న డ్రామా ఒక రకంగా ఇది తెలంగాణపై జరుగుతున్న ఒక పెద్ద కుట్ర ఆంధ్రప్రదేశ్లో బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు నాయుడు పాకులాడుతున్నాడు అందులో భాగంగానే ఇగో ఈ తెలంగాణ మీద ఆయన దృష్టి పెట్టిండని అంటున్నారు కదా ఎంత హాస్యాస్పదం అంటే మేము మా పార్టీకి సంబంధించి మేము ఏ కార్యక్రమాలు చేసినా సరే మేము ఒకవేళ కనుక కొంచెము ఏమంటారు అంటే వేరే ఏ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఒక పీసీసీ అధ్యక్షుని తెచ్చుకుంటే ఆ పార్టీకి మేము సపోర్ట్ చేస్తున్నాం అంటారు ఎందుకంటే అతను ఎప్పుడో మా కాంగ్రెస్లో పని మా టీడీపీలో పనిచేసినాడు మరి అట్లాంటి టీఆర్ఎస్ నాయకుడు కూడా ఎప్పుడో మా టీడీపీలో పనిచేసినోడే కదా అట్లా కూడా తీసుకోవచ్చు కదా మేము ఇవాళ రోజున మేము కొంచెం యాక్టివేట్ అయ్యి మా పార్టీని మేము ఇది చేసుకుంటున్నాము అని ఒక ఇదిరా ఒక సభ పెట్టంగానే బీజేపీ కోసం ఏంది మాకు పని పాట లేదా అండి మేము నాయకులం కాదా మాకు పార్టీ లేదా మీరే ఇప్పుడు చూస్తున్నారు ఎన్టీఆర్ భవన్ లాంటి ఇంత పెద్ద పార్టీ ఆఫీస్ ఉన్నది మాకు వేరే ఏ పార్టీ వాళ్ళలో కూడా నాకు తెలిసి ఇంత గొప్ప ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు కావచ్చు మాకు పని పాట లేక వీళ్ళని వీళ్ళకి లిఫ్ట్ ఇయా వాళ్ళకి లిఫ్ట్ ఇయా ఇదే పనా మాకు మేము అధికారంలోకి రావాలని మాకు లేదా ఈ ఈ ప్రాంతాన్ని అత్యధికంగా అభివృద్ధి పరిచినటువంటి పార్టీగా మాకు ఆ హక్కు లేదా మేము ఇక్కడ ఓట్లు తీసుకో ఓట్లు అడిగి మేము ఇక్కడ అధికారంలోకి రాకూడదా ఎందుకు ఈ మాటలు మాకేం సంబంధం అండి బీజేపీతో మాకేం సంబంధము కాంగ్రెస్తో మాకేం సంబంధం లేకపోతే ఇంకొక పార్టీతో మాకేం సంబంధం